అదొక బిగ్ కోలీవుడ్ ప్రాజెక్ట్ కమల్ హసన్ నిర్మాత శింబు హీరో ఎందుకో గాని లోకనాయకుడు తన సినిమాల కంటే కూడా ఈ మూవీపైనే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు ఇప్పటికే శింబును మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ కోసం అంటూ థాయిలాండ్ పంపించాడు మరోవైపు స్టార్ హీరోతో డిస్కషన్స్ జరుపుతున్నాడు ఆమె 30 కోట్ల పారితోషికం అడుగుతున్నా ఇవ్వడానికి రెడీ అంటున్నాడు శింబు అనగానే ఫేడ్ అవుట్ అయిపోయాడుగా అంటారు తెలియని తెలుగు ఆడియన్స్ అయితే శింబు ఫేడ్ అవుట్ అయిన మాట నిజమే కానీ రెండేళ్ల క్రితం తమిళంలో విడుదలైన మానాడు మూవీతో మళ్ళీ కోలీవుడ్ లో పవర్ఫుల్ కంబ్యాక్ ఇచ్చాడు లిటిల్ సూపర్ స్టార్ ఇప్పుడు తమిళంలో చాలా బిజీ యాక్టర్ గా మారాడు శింబు అయితే శింబును స్టార్ లీగ్ లోకి తీసుకెళ్లేందుకు కమల్ ఒక క్రేజీ ప్రాజెక్ట్ సెట్ చేశాడు ఆ ప్రాజెక్ట్ ఇటీవలే ఘనంగా ప్రారంభమైంది షూటింగ్ స్టార్ట్ కావడానికి టైం ఉంది గతంలో కనులు కనులను దోచాయంటే సినిమా తీసిన దర్శకుడు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కించబోతున్నాడు పూర్తి స్థాయి యాక్షన్ మూవీ కావడంతో శింబు ప్రస్తుతం థాయిలాండ్ లో మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ తీసుకుంటున్నాడు కమల్ నిర్మాత శింబు హీరో అనగానే కోలీవుడ్ లో ఈ సినిమాపై ఎలాంటి అంచనాలు ఉంటాయో తెలిసిందే ఇప్పుడు ఆ అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లేందుకు నిర్మాత కమల్ ఈ ప్రాజెక్ట్ లోకి దీపిక పదుకొనేను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడట ఇండియాలోనే నెంబర్ వన్ హీరోయిన్ కావడంతో కమల్ శింబు సినిమాలో నటించేందుకు దీపిక దాదాపు 30 కోట్ల పారితోషికం డిమాండ్ చేస్తోందట ఆ రెమ్యునరేషన్ కు కమల్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట